Next, which material is easy to make core of power transformer? Power transformer core tayar cheyadaniki a material vaadataru adugutunnadu. Options soft iron, rolled steel, copper alloy, cold rolled grain oriented. The answer is cold rolled grain oriented steel. Idi manaki aa power transformer lopala core upayogistaru endukante deeni valla manaki high permeability undi core losses takkuva untayi kabatti ee cold rolled grain oriented steel ni aa power transformer lo core tayar chese material upayogistaru. What is the name of transformer? Ikkada ichinatundi diagram lo ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఫిగర్ ఇచ్చాడో దాని పేరేంటి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆటో ట్రాన్స్ఫార్మర్, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్, ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. ది ఆన్సర్ ఇస్ బి కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎక్స్ప్లోజన్ వెంట్ ఇన్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్? పవర్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఎక్స్ప్లోజన్ వెంట్ అనే దాన్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఎయిర్ రిలీజింగ్, హీట్ రిలీజింగ్, ప్రెషర్ రిలీజింగ్, మాయిశ్చర్ రిలీజింగ్. ది ఆన్సర్ ఇస్ సి ప్రెషర్ రిలీజింగ్. పవర్ ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేసినప్పుడు అందులో ఏర్పడే ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది బయటికి పోయేందుకు వస్తామని చెప్పేసి ఈ ఎక్స్పోజర్ వెంటనే దాన్ని ప్రొవైడ్ చేస్తారు. అది లేకుంటే ఆ లోపల ప్రెషర్ ఎక్కువైపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది పేలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్పోజర్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బుచ్చోజ్ రిలే ఇన్ పవర్ ట్రాన్స్ఫార్మర్? పవర్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఈ బుచ్చోజ్ రిలే యొక్క ఫంక్షన్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హై టెంపరేచర్, ప్రొటెక్షన్ ఫ్రమ్ మాయిశ్చర్ ఎంటరింగ్ ఇన్ ఆయిల్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రెషర్ లోడింగ్ ఇన్ ట్యాంక్, ప్రొటెక్షన్ ఫ్రమ్ బోత్ ఓవర్లోడింగ్ అండ్ షార్ట్ సర్క్యూట్. ది ఆన్సర్ ఇస్ డి ప్రొటెక్షన్ ఫ్రమ్ బోత్ ఓవర్లోడింగ్ అండ్ షార్ట్ సర్క్యూట్. పవర్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఓవర్లోడింగ్ ప్రాబ్లం నుంచి మరియు షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం నుంచి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ని కాపాడేందుకని చెప్పేసి ఈ బుచ్చోజ్ రిలే అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వై ప్రైమరీ ఆఫ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ వౌండ్ విత్ థిన్ వైర్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ టర్న్స్? పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ అనేది థిన్ వైర్తో ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎందుకు చూడతారో అడుగుతున్నాడు. ఆప్షన్స్ టు ఆఫర్ హై ఇండక్టెన్స్, టు అబ్టైన్ రిక్వైర్డ్ వోల్టేజ్ రేషియో, టు రెగ్యులేట్ ద ప్రైమరీ కరెంట్, టు స్టెబిలైజ్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. ది ఆన్సర్ ఇస్ ఏ టు ఆఫర్ హై ఇండక్టెన్స్. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ లోపల ప్రైమరీ వైండింగ్ అనేది థిన్ వైర్ తోటి లార్జ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎందుకు చూడతామంటే ఎక్కువ ఇండక్టెన్స్ ని ఆఫర్ చేసేందుకు అని చెప్పేసి అలా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వై డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ నార్మల్లీ కనెక్టెడ్ యాజ్ ప్రైమరీ ఇన్ డెల్టా అండ్ సెకండరీ ఇన్ స్టార్? డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ లోపల కనెక్షన్ అనేది ప్రైమరీలో డెల్టా, సెకండరీలో స్టార్ ఎందుకుంటుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ టు అవాయిడ్ ఓవర్లోడింగ్, టు మెయింటైన్ కాన్స్టెంట్ వోల్టేజ్, టు రిడ్యూస్ ద ట్రాన్స్ఫార్మర్ లాసెస్, టు ఈజీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ త్రీ ఫేజ్ ఫోర్ వైర్ సిస్టమ్. దాస్ ఈస్ డి టు ఈజీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ త్రీ ఫేజ్ ఫోర్ వైర్ సిస్టమ్. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ లోపల నార్మల్గా ప్రైమరీ వైండింగ్ డెల్టాలో సెకండరీ వైండింగ్ స్టార్లో కనెక్షన్ చేయడం కారణం ఏంటంటే మనము ఈ త్రీ ఫేజ్ ఫోర్ వైర్ సిస్టమ్ని ఈజీగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అని చెప్పేసి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ ఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ అన్ ఐడియల్ టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్? ఒక ఐడియల్ టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఏ రకమైన ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ది ఆన్సర్ ఇస్ బి మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మామూలుగా ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపలే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, కాబట్టి ఆన్సర్ ఇస్ బి మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నెక్స్ట్ హౌ టు డిటర్మైన్ కాపర్ లాస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్ కాపర్ లాస్ని ఏ విధంగా కనుక్కుంటామని అడుగుతున్నాడు. ఆప్షన్స్ రేషియో టెస్ట్,
impulse test, short circuit test, open circuit test. The answer is C, short circuit test. Transformer loni copper loss kanukovalante manamu short circuit test cheyadam dwara kanukochu. Next, why ferrite core is used in radio receivers? Radio receivers lokala ferrite core enduku use chestaru adugutunnadu. Options: to reduce the constant losses, to reduce electric interference, to increase the quality of sound, to increase the efficiency of receivers. The answer is A, to reduce the constant losses. Radio receivers lokala ferrite core upayoginchadam valla constant loss rate tagginchavachu. Next, what is the advantage of stepped core arrangement in larger transformers? Larger transformers lokala stepped core arrangement yokka advantage enti adugutunnadu. Options: minimizes copper use, reduces hysteresis loss, reduces eddy current loss, reduces the space for core. The answer is A, minimizes copper use. Larger transformers lokala manamu stepped core arrangement upayoginchadam valla copper use anedi tagginchabadutundi. Next, which material is used in breather to prevent moisture entering in the transformer oil? Ee transformer oil loki moisture enter kaakunda undeyanduku breather lokala a material use chestarani adugutunnadu. Options: silica gel, sodium chloride, ammonium chloride, charcoal and salt mixture. The answer is A, silica gel. Breather lo manu upayoginchatundi material silica gel meeku telisinde. Dani purpose enti, transformer oil loki moisture raakunda adi prevent chestundi. Ikkada vachinatayite dani color ane change avutundi, appudu manam danni marcheyali. Next, what is the disadvantage of auto transformer? Auto transformer yokka disadvantage enti adugutunnadu. Options: more losses, heavier in weight, poor voltage regulation, cannot isolate the secondary winding. The answer is D, cannot isolate the secondary winding. Auto transformer lo manamu सेकेंडरी वाइंडिंग नी आइसोलेट चेयलेम काबट्टी अदि दानि ओक मेन डिसअडवांटेज. नेक्स्ट, विच कूलिंग मेथड इज यूज्ड इन पोल माउंटिंग डिस्ट्रिब्यूशन ट्रांसफार्मर? पोल माउंटिंग डिस्ट्रिब्यूशन ट्रांसफार्मर लोपल ए रकमैन कूलिंग मेथड उपयोगिस्तारु अडुगुतुन्नाडु. ऑप्शंस: एयर नेचुरल, ऑयल नेचुरल एयर ब्लास्ट, ऑयल फोर्स्ड एयर फोर्स्ड, ऑयल नेचुरल एयर नेचुरल. द आंसर इज डी, ऑयल नेचुरल एंड एयर नेचुरल. एवते मन सीट पोल माउंटिंग ट्रांसफार्मर्स उंटायो वाट कूलिंग मेथड अनेदि सहज वायु मरियु सहज ऑयल मेथड द्वारा कूलिंग अनेदि चेस्तारु वाटिनि. नेक्स्ट, वाट इज द कंपोजिशन आफ स्टील एंड सिलिकॉन स्टील इन ट्रांसफार्मर कोर? ई ट्रांसफार्मर कोर वाड़ेटुवंटि आ स्टील एंड सिलिकॉन स्टील का कंपोजिशन पर्सेंट एंत अनि अडुगुतुन्नाडु. ऑप्शंस: स्टील 97%, सिलिकॉन 3%, स्टील 95%, सिलिकॉन 5%, स्टील 93%, सिलिकॉन 7%, स्टील 90%, सिलिकॉन 10%. The answer is C, steel 93%, silicon 7%. The transformer core vaadetundi composition lopala steel anedi 93% untundi, silicon anedi 7% untundi. Next, what is the purpose of tap changing in power transformers? Power transformers lopala tap changing yokka purpose enti adugutunnadu. Tap changing enduku untundi adugutunnadu. Options: maintain primary voltage constant, change voltage ratio in distribution,
maintain secondary voltage constant, load the transformer for maximum efficiency. The answer is B, change voltage ratio in distribution. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ లోపల ట్యాప్ చేంజింగ్ అనేది మనం డిస్ట్రిబ్యూషన్ లోపల ఆ వోల్టేజ్ రేషియోని చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఉపయోగపడుతుంది.